ఏంటిట కుండబద్దలు కొడతాట. నమస్కారం, కుండబద్దలు ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈరోజు అంటే జూలై 1వ తారీఖు నాన్న పుట్టినరోజు. ఈ కుండబద్దల ఛానల్ వ్యవస్థాపకులైన కుండబద్దల సుబ్బారావు పుట్టినరోజు. ఈరోజును గుర్తుపెట్టుకున్న చాలామంది అభిమానులు మెసేజుల ద్వారా తమ నివాళులు అర్పించటం జరిగింది. ఆయన లేని లోటుని వాళ్ళు ఇంకా గుర్తు చేసుకుంటూనే ఉన్నారు. ఎస్పెషల్లీ మొన్న జూన్ 4వ తారీఖున ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు కూడా ఇంకా చాలా మెసేజ్లు వచ్చాయి, ఇదిగో ఈ రోజును చూడటానికి సుబ్బారావు లేకపోయాడే అని బాధపడిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మీడియా అంటేనే ప్రతిపక్ష పాత్రలో ఉండాలి అని ఉన్న నానుడిని నిజం చేస్తూ అధికారంలో ఉన్న నాయకులు ఎంత బలవంతులైనప్పటికీ వాళ్ళు ఎంత నిరంకుశ పాలన అందిస్తున్నారు అనే దాన్ని ప్రజలకు అర్థమయ్యే విధంగా ఎత్తి చూపించటం కోసం ఈ కుండబద్దలు ఛానల్ ద్వారా మా నాన్న చేసిన కృషి అశేషంగా ఈ మిమ్మల్ందరినీ ఆకట్టుకుంది, ఎంతోమంది అభిమానుల్ని సంపాదించి పెట్టింది. అలాంటి అభిమానులందరూ ఈరోజుకి మా నాన్నను గుర్తు చేసుకుంటూ ఉన్నారు అని అంటే నాకు కళ్ళనీళ్ల పర్యంతం అవుతుంది. బాయ్, మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. అదే ఛానల్ని ఆయన పందాలోనే కొనసాగిస్తాను అని నేను వచ్చి 1.5 సంవత్సరం అవుతోంది. ఈ 1.5 సంవత్సరం పాటు కూడా నేను చేసిన వీడియోలను కూడా మీరు కూడా అశేషంగా ఆదరించారు. ఎన్నో మెసేజ్ల ద్వారా లేదా కామెంట్ ద్వారా మీ అభిప్రాయాలను కూడా వ్యక్తం చేశారు. అధికార మార్పిడి జరిగింది అనగానే సరిపోలేదు, మీడియా అంటేనే ప్రతిపక్ష పాత్రలోనే ఉండాలి. నాయకులైతే వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళకి అందరూ గుర్తుంటారు, వాళ్ళకి ఉపకరించారు అనుకునే వాళ్ళందరినీ గుర్తుపెట్టుకుంటారు. కానీ మీడియా అలా ఉండకూడదు, ఎవరి కోసమో పని చేయకూడదు, పని చేసేది కేవలం ప్రజల కోసమే, ఈ ప్రజల బాగోగుల కోసమే. అధికారంలోకి ఎవరొచ్చినా సరే వాళ్ళు చేసిన తప్పులని ఎత్తి చూపించటం మాత్రమే చెయ్యాలి, మీడియా అంటే అలాగనే ఉండాలి అనే ఉద్దేశంతో మా నాన్న ఈ ఛానల్ స్టార్ట్ చేయటం జరిగింది. ఈ రాజకీయ విశ్లేషణలో కూడా ఎంతోమంది ఎన్నో రకాలుగా హింసించి ఉండొచ్చు, ఫిజికల్గా దాడులు చేసి ఉండొచ్చు, లేదా ఏదో ఒక పార్టీకి అంటగట్టేసి పెయిడ్ ఆర్టిస్టులు పేటీఎం గాళ్ళని విమర్శలు చేసి ట్రోలింగులు కూడా చెయ్యొచ్చు. కానీ మనం అనుకున్న ఉద్దేశాలు మనకి ఖచ్చితంగా తెలిసి ఉండాలి, వాటి గురించిన పూర్తి అవగాహన మనకుండాలి, దాని తరువాతనే మనం ప్రజలకు వాటిని వివరించగలుగుతాం అని మా నాన్న చెప్పిన మాటను గుర్తుపెట్టుకుని ఆయన అడుగు జాడల్లోనే నడవటానికి నేను ఈ ఛానల్ని కొనసాగిస్తూ ఉన్నాను. ఇక మీదట కూడా ఇదే రకంగా కొనసాగిస్తాను. ఎప్పుడు అవసరమైనా ఈ నిరంకుశ పాలన అందించే ఏ నాయకులనైనా సరే తీసి పక్కన పెట్టడం కోసం, ప్రజా చైతన్యం కోసమే పోరాడుతూ ఉంటుంది కుండబద్దలు ఛానల్ అనేది మాత్రం మీకు తెలియజేయదలుచుకున్నాను. ఈరోజున మా నాన్నను గుర్తు చేసుకున్న మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక మీదట కూడా ఈ ఛానల్లో ఇలాగనే ఉంటుంది, ఈ ఛానల్ అధికారంలో ఉన్న వాళ్ళు చేసే తప్పుల్ని ఎప్పటికైనా సరే ఎత్తి చూపుతూనే ఉంటుందని వాగ్దానం చేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. ఇదే ఈరోజు కుండబద్దలు.